చెల్లెళ్ళు అక్కలు మీ అందరికీ నేను చెప్తున్నాను, దేవుడు మీలో చూసి ఒక అందం ఏంటో చెప్పనా? మీ ఇంటి పనులు మీరే కష్టపడి చేస్తే దేవుడు మీ అందాన్ని మెచ్చుకుంటాడంటే నమ్మగలరా? తల్లులారు మీకే చెప్పారు. ఈ మధ్య ఫ్యాసినేట్ చెప్పనా, ఏ పని చేయకపోవడం ఫ్యాషన్. ఈ మధ్య దేవుడి దృష్టిలో ఫ్యాషన్ మోడల్ ఏంటి చెప్పనా? మీ ఇంటి పనులు మీరు చేయడం ఫ్యాషన్ గుర్తుపెట్టుకోండి. అమ్మాయికి ఉన్న గుడ్ లుక్ ఏంటో చెప్పనా? వాళ్ళ అమ్మగారు ఉండగా, వాళ్ళ నాన్నగారు ఉండగా, ఇంట్లో ఎంతరో దాసులు పని వాళ్ళు ఉండగా, వాళ్ళ ఇంటికి కావలసిన అవసరాలు, ఆహారము, నీళ్లు ఆమె తెస్తాదట. నేను అడుగుతున్నాను, టీనేజ్ అమ్మాయిలు, మ్యారేజ్కి రెడీగా ఉన్న అమ్మాయిలు, ఇంట్లో ఏమన్నా పని చేస్తారా? ఈ మధ్య డిగ్రీకి డిగ్రీ వద్దండి, 10th class అయితే చాలు, సెమ్సా కూడా తీదు. సెమ్సా ఎందుకు తీవే అని అడిగితే వాళ్ళ అమ్మని అంటది, తీస్తా కూర్చుంటాం చదువు ఇక్కడ టైం అయిపోతుంది అంటదండి. ఇలాగ ఏ పని నేర్చుకోకు, ఏ పని పురకెక్కించుకోకు. రేపు పొద్దున పెళ్ళి అయ్యి ఏదో ఇంటికి వెళ్తాం, అప్పుడు అడుగుతారు ఏమంటారు చెప్పనా? నిన్నరు ఎవరమ్మా ఎవరు మమ్మీ అని అడుగుతా. ఏ ఊరు మంది అని అడుగుతా. మీ అమ్మ ఎవరు, మీ నాన్న ఎవరు, నీకు ఏ పని చేత కాకపోతే తిట్టేది ఎవరినో తెలుసా? మీ అమ్మనే, మీ నాన్నే. ఆయన అమ్మా నాన్నకైనా బుద్ధి ఉండాలండి. వీళ్ళు ఏం చేస్తారు చెప్పనా? వీళ్ళు ఏ పని చేయకపోతే నేను చెప్తున్నా అన్నం పెడతా మానేయండి. మీరేం చేస్తారు చెప్పనా? మీరు అన్నం కాదు, ఆ పాసుపలు తొలగితే ఇంకా మొహం కూడా కాదు, బెడ్కా పెట్టుకుని రెడీ అయిపోతారు. నాన్న ఏడైపోయింది లేదు అంట. ఇలాగే పాసిబిలిటీలన్నీ అలవాటు చేస్తారు. ఆవిడకి ఏ పని రాదు, ఏమి ఎక్కదు, ఏ పని రాకపోతే ఈ ఇంటి అమ్మాయిని ఆ ఇంటికి చేసుకుంటే రేపు పొద్దున్న ఎవరిని తిడతారు? మిమ్మల్నే తిడతారు. మరో మాట నేను చెప్పనా, ఏ పని రాకుండా నువ్వు బాగా చదువుకుంటే నీకు బాగా చదువుకున్న వాడిని పెళ్లి చేస్తారు. ఎందుకంటే ఇక్కడ భూమి మీద సంబంధాలు ఎలా ఉంటాయంటే, బాగా చదువుకున్న అమ్మాయికి బాగా చదువుకున్నాడు అయితేనే మ్యాచింగ్, ఇలాంటి మ్యాచింగ్ చూడరు. బాగా చదువుకున్నాడికి బాగా, నీకు చదువు ఎక్కువైపోతుంది, ఆడికి చదువు ఎక్కువైపోతుంది, ఇద్దరికి ఇంటి పనులు చేసుకుని రాదు. అప్పుడు ఏం చేస్తారు? పని మనిషిని పెట్టుకుంటారు. మనం చెప్పానుగా, పని మనిషిని పెట్టుకుంటారు. పని మనిషి మంచిగా కూరలు వండుతుంది, మంచిగా టేస్ట్ అంతా తీసుకొస్తుంది. మొత్తం మీద ఆవిడ పని తెలిసిన మని కనుక, పని మనిషి, పని ఎరిగిన మనిషి కనుక ఆమె మంచిగా కూరలు వండినప్పుడు మీ ఆయనకి నచ్చుతుంది. అప్పుడు మీ ఆయన ఏమంటాడు? ఐ లైక్ యూ అంటాడు. ఎవరిని? పని మనిషిని. ఏంటి అవును లైక్ అంటున్నావు ఏంటంటే, మరి వండిందని అనకపోతే చూసిందని అంటారా? ఎవరిని అంటారు? ఆవిడని అంటారు. ఇంకొకసారి ఉండి, ఇంకొకసారి ప్రతిసారి ఆవిడ మంచి కూరలు అదర కొడితే లైక్ యూ లైక్ యూ లైక్ యూ లైక్ యూ అని కూడా ఒకరోజు ఏమంటాడు? ఇంక నన్ను అడగండి, నేను చేసుకున్న బాగుంది అంటాడు. మంచిగా వండుతున్నావు, ఆరోగ్యానికి బలంగా తల్లులారా పని నేర్చుకోండి, అందంగా పని నేర్చుకోండి, చక్కగా పని నేర్చుకోండి. టీనేజ్లు ఉన్నప్పుడు అప్పుడప్పుడు అమ్మా నువ్వు పక్కనుండు, ఈ పని నేను నేర్చుకుంటానండి. బడాయి అనుకోకండి, పని ఎగ్గొట్టు తిరగడం, ఏ పని చేయకపోవడం స్టైల్ అనుకోకండి. సిగ్గది జీవితాన్ని గుర్తుపెట్టుకోండి, పనులు నేర్చుకోండి. రెబక్కమ్మ చూడండి, ఆమె వస్తుందట కడవెత్తుకొని. ఆయన ఫిదా అయిపోయాడు పెద్ద ఆయన. ఇంటి పని ఎరిగిన అమ్మాయి నీళ్లు తొడుకునే టైంకి అందరి పిల్లలతో ఇంత సుకుమారమైన అమ్మాయి ఇంత చక్కగా పనిచేస్తుందంటే వెరీ గుడ్ గర్ల్. ముద్రడిపోయింది ఫస్ట్ సైట్లోనే. మరో మాట నేను చెప్పనా, ఈ మధ్య పని చేయక, ఏ పని, ఇంటి పనులు చేయక, అప్డేట్ టెక్ కోడలు, అదే బీటెక్ ఆ టెక్ ఈ టెక్ టెక్ కోడలు ఉన్నారు కదండి, వీళ్ళందరూ ఏ పని చేయక పుట్టింటి కాడ సుఖపడిపోయి అత్తింటి కాడ సుఖపడిపోతే సన్నగిల్లిన ఆమె ఏమైపోతుంది చెప్పండి? స్లిమ్గా ఉన్న ఆవిడట మా ఆవిడని కూడండి, వచ్చేటప్పుడు స్లిమ్గానే వచ్చిందిరా, ఇప్పుడు డ్రమ్ములా అయిపోయిందిరా అంటాడు. ఎందుకు? పని లేదు, ఏ పని చేయదు, చెంచా కూడా తీయదు, మంచినీళ్ళు కూడా ఇవ్వదు భర్తకి. ఇక ఇలాగైపోయింది, ఎప్పుడైతే అయిపోయిందో గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మెట్లెక్కలేక దిగలేక ఏదో పాము బుస కొట్టినట్టు బుస, ఏ పని అని చేస్తే బుస్సు బుస్సు పని బుసలు కొట్టేసి మొత్తం మీద నేను చెప్తున్నాను, ఏ పని రాక లక్షల లక్షల రూపాయల కలర్ కానీ కలర్ ల్యాబ్స్ ఏవో ఉన్నాయి వీటన్నిటికి ఖర్చు చేసి మళ్ళీ ప్రత్యేకించి జిమ్ ట్రైన్ కొని డబ్బులు ఇచ్చి లక్షలు ఇచ్చి మళ్ళీ స్లిమ్గా అవడానికి తంటాలు పడుతున్నారు. ఆ జాడ్యం మీకు రాకుండా ఉండాలి అంటే నీ
బట్టలు మీరే ఉతకండి, మీ పనులు మీరే చేయండి, మీకు స్లిమ్గా ఉన్న లుక్ రాకపోతే అప్పుడు దేవుణ్ణి అడగండి. మీ లుక్ మీలోనే ఉంటుంది, మీకు అందమైన ఆకారం ఉంటుంది, మీ పనిని బట్టి అందం ఉంటుంది. ప్రతి విషయంలో దేవుడే కాదు, ఈ ప్రజలు కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఎవరింటి పిల్లండి చకచకా పనులు చక్కబెడుతుంది చిలకలాగా అనుకుంటారు. ఇప్పుడు అలా చిలకలు లేరు, ఇప్పుడు కాకిలన్నీ పొడి చేసి కాకిలు ఎక్కువైపోయినాయి, లేరు.